ఓ ప్రాంతంలో ఒక అబ్బాయి ఓ మంచి కారులో దిగాడట. చాలా సూటు బూటు వేసుకున్నాడు. ఓ రేబన్ కానీ లేకపోతే పోలీస్ కానీ ఒక స్పెక్స్ పెట్టుకున్నాడు. ఒక రాడో వాచ్ పెట్టుకున్నాడు. చేతిలో ఐఫోన్ 12 ఉంది. చాలా అద్భుతమైన ఖరీదైన కారు. ఒక అమ్మాయి దగ్గరికి వచ్చి ఐ లవ్ యూ అంది. ఒక్క నిమిషం ఆగి ఇవన్నీ నావి కాదు నా ఫ్రెండ్వి అన్నాడు. మరి ముందు చెప్పాలి కదన్నయ్యా అని వెళ్ళిపోయింది అనక్కే. మనుషుల యొక్క ఒపీనియన్ ఎలా మారిపోతే తెలుసా? అంటే ఖరీదైన కారు ఉన్నప్పుడు ఐ లవ్ యూ, ఐఫోన్ 12 చేతులు ఉన్నప్పుడు ఐ లవ్ యూ నా, రాడో వాచ్ చేతుకున్నప్పుడు ఐ లవ్ యూ నా, అన్ని బాగున్నప్పుడు ఐ లవ్ యూ. ఈ మనే కాదు మన ఫ్రెండే ఒక 2 నిమిషాలు ఫోటో కోసం వేసుకున్నాను అనగానే మరి ముందు చెప్పాలి కదన్నయ్యా. ఎంతమంది లేరంటారు ఇలాంటి వాళ్ళు? నీ మీద ఒపీనియన్లు అప్పటికప్పుడే మార్చేసేవాళ్ళు, నీతో ప్రయోజనం లేదని తెలిసిన ఆ మరుక్షణమే నిన్ను చాలా భయంకరంగా నిందించేవాళ్ళు లేరా ప్రపంచంలో? ఆలోచించండి. బట్ గాడ్ ఈజ్ అన్చేంజింగ్. ఆయన మారిపోయేవాడు కాదు, ఆయన ఒపీనియన్లు మారిపోయేవి కాదు. వెన్ గాడ్ సేస్ యూ ఆర్ ది సాల్ట్ ఆఫ్ దిస్ వరల్డ్, నువ్వు లోకానికి ఉప్పు అయి ఉన్నావు అన్నాడు నా దేవుడు. ఆ మాట మీద దేవుడు నిలబడతారు. దేవుడు నా మనస్తోత్రం కలను గాక. హల్లెలూయా. నీవు నా బిడ్డవు నా కుమారుడు అనే దేవుడు వాగ్దానం చేశాడు. ఆయన నెవర్ చేంజింగ్ గాడ్. ఆయన వాగ్దానంలో మార్పు రాలా, ఆయన స్వభావంలో మార్పు రాలా, ఆయన ఉద్దేశాల్లో మార్పు లేదు. మారిపోయేది మనమే మారిపోతున్నామేమో కొన్ని సందర్భాల్లో, కానీ దేవుడు మార్పు చెందేవాడు.